ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ లైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసినలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ ఏపీడీసెట్ 2020-21 కు సంబంధించినటువంటి ఏవైతే కౌన్సిలింగ్ ఉందో ఆ కౌన్సిలింగ్ మళ్ళీ ఆగిపోవడం అనేది జరిగింది సో అసలు ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే 2020-21 కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయ్యింది కొన్ని కాలేజెస్కి సీట్స్ను కూడా అలాట్ చేయటం అయితే జరిగింది జరిగిన తర్వాత నుంచి ఆల్రెడీ ఏ కాలేజెస్లో అయితే 2020-21 సీట్స్ అలాట్ చేయడం జరిగిందో సో అప్పటి నుండి సెకండ్ కౌన్సిలింగ్ అనేది జరగలేదు ఫ్రెండ్స్ సో సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అని వెయిట్ చేస్తున్నటువంటి కాలేజీలకి ఒక విధంగా ఒక బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి ఎందు గురించి అంటే చాలా కాలేజెస్ ఆల్రెడీ 2020-21 ఉన్న కాలేజెస్ని సో గవర్నమెంట్ క్లోజ్ చేయడం వల్ల అప్పుడు గవర్నమెంట్ ఒక డిసిషన్ అనేది తీసుకుంది ఆల్రెడీ క్లోజ్ అయిన కాలేజీల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్టివ్లో ఉన్నటువంటి కాలేజెస్కి పంపించే ప్రయత్నం చేయడానికి షెడ్యూల్ అంటే కౌన్సిలింగ్ 2లో రౌండ్ 1 అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ రౌండ్ 1లో మీరు షెడ్యూల్ పేజ్ 2 ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ పేజ్ 2 కాలేజ్ వైజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ పేజ్ 2 ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది కదా సో 2020 సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ డేట్స్ ఒకసారి చూడండి ఫస్ట్ రౌండ్ డేట్స్ ఒకసారి చూసినట్లయితే సెండింగ్ మెసేజ్ టు ది క్యాండిడేట్ ఫర్ ఎక్సర్సైజింగ్ దేర్ ఆప్షన్స్ సో 31 అందరికీ మెసేజెస్ వస్తాయని అయితే చెప్పడం జరిగింది So next providing link for exercising web options by the candidate. So 31 నుండి 4 వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు ఎవరు 2020-21 ఆల్రెడీ కాలేజెస్లో చేరిపోయి క్లోజ్ అయిన కాలేజెస్ నుండి పిల్లలను వేరే కాలేజెస్కి పంపించే కార్యక్రమంలో జరిగే కౌన్సిలింగ్ అన్నమాట సో 4 వరకు అయితే వెబ్ కౌన్సిలింగ్ పెట్టేసుకున్నారు ఇక తర్వాత 5 నుంచి 9 వరకు జరగవలసినటువంటి ఏదైతే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే స్టూడెంట్కి పలానా కాలేజీ ఇచ్చారు అని ఒక అలాట్మెంట్ సీట్స్ అనేది కన్ఫర్మ్ చేయాలి కానీ 5 నుంచి 9 వరకు జరిగే ప్రాసెస్ అయితే ఫ్రెండ్స్ జరగలేదు ప్లస్ డౌన్లోడింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ బై ద క్యాండిడేట్ సో 9వ తారీఖున ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ డౌన్లోడింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అయితే అది కూడా ఇవ్వలేదు సో కాబట్టి ఈరోజు నుంచి అఫీషియల్ డేట్స్ ప్రకారం అయితే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ బై ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ డైట్ ఇన్ ద స్టేట్ ఎవరైతే ఏ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్స్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది వేలిచ్చినటువంటి డేట్ ప్రకారం అయితే జరగాలి కానీ ఈ 3వ ఆప్షన్ నుండి జరగవలసినటువంటి ప్రాసెస్ అంతా జరగలేదు సో అది ఫ్రెండ్స్ మరి ఎందుకు జరగలేదు ఏంటి అంటే కొన్ని కాలేజెస్ మరి ఈ ఆల్రెడీ విల్లింగ్ ఇవ్వనటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మరి అవి కోర్టుకి వెళ్ళాయి అని తెలిసింది మరి ఏం జరుగుతుందో చూద్దాం ఒక 2-3 రోజుల్లో మరి అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంది మరి కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ జరుగుతుందా లేదా ఏ కాలేజెస్లో ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ఆ కాలేజెస్లోనే ఉండే విధంగా ఆర్డర్స్ ఏవైనా ఇస్తారా అనేది మనం వెయిట్ చేయవలసి అయితే ఉంది సో ఇదే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి